దినఫలాలు జూన్ 25, 2024. మేషరాశి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. వృషభరాశి. కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగిపోతాయి. ఊహించని ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా చాలా వరకు బాగుంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సొంత ఆలోచన వల్ల లాభం ఉంటుంది. ఆస్తి విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిథున రాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గట్లుగా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కర్కాటకం రాశి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం మంచిది కాదు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువులతో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సింహరాశి. రోజంతా ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కన్యారాశి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగం మరదర్చుకున్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం జరుగుతుంది. మిత్రులతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితులు పర్వాలేదనిపిస్తుంది. తులారాశి. వృత్తి ఉద్యోగాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూల పడుతుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొనడం జరుగుతుంది. వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం అవసరం. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందుతారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ధనుసు రాశి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా సానుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్లు లాంటి వృత్తి వారికి ఆశించిన బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మకరం. ముఖ్యమైన వ్యవహారాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్త వింటారు.
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు లాభనబాట పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుంభం. చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. కొందరు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబ వ్యవహారాలకు కొద్ది ప్రయత్నంలో చక్కపడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల విషయంలో మరింత పట్టుదల అవసరం. మీనరాశి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సంపాదన బాగా పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే మంచి పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం చాలా వరకు సానుకూలంగా ఉంటుంది.